కొత్త మాడతాను, నాతో ఎప్పుడు జోకు లేచుద్ది, నా కొడుకు ఇప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు బుధమైన ఇప్పుడు చేస్తాను, వాడు నా మీద ఇప్పుడు కాళ్ళు వేసి పడుకుంటాడు, ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 37 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు, నాకు ఎవ్వరూ స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే, నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పనిచేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. ఒకటి దగ్గర తీసుకోను, ఒకటి దూరం పెట్టను. 6:30 అయితే ఎవడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎదుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా, నేను నా పక్కన కూర్చున్నావు, ఎవరండి మీరంటే, నేను ప్రాణ శ్రావణి అండి, శ్రావణి గారు బాగున్నా బాగున్నా, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా, మళ్ళీ నేను చేయను. అంతే, ఇంకా లాస్ట్ అది బై బై చెప్పాలి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు? రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే, ఆ షీల్డ్ మీ షీల్డ్ ఇవ్వాలి గురుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా, అందులో వచ్చి అట్లా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా వచ్చి ప్రైవేట్గా వచ్చారు. వాటికి వెళ్ళాల్సి వచ్చింది ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే, మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటా ఆయన్ని గట్టిగా తిట్టి, రే నా కొడక తిడుతుంటే అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా వాటేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే, ఆయన అన్నాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే వేరే పెద్ద ఆర్టిస్ట్ చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలు అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది దానికి నంది అవార్డు. తీసుకోవాలి రాంగ్ రూట్లో, అట్లాంటివి నాకు వద్దన్న, నాకు వచ్చింది కాబట్టి తీసుకోవడం కాదు, అవి చాలా రాంగ్ వెళ్ళి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు, ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి? అది ఎట్టొచ్చిందో శ్రావణి, నాకే తెలియదు శ్రావణి, మా ఆవిడ ఇన్సార్ ఎట్ట కొట్టింది, ఎట్ట కొట్టి మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టే వాడిట అనేవాడు, మా ఆవిడైతే కొట్టుద్ది, ఎట్లాగుద్ది, తీసే తీసే, ఏ నరాలు విక్నేసా నాకు. అంటే ఏ టైంలో స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు ఎప్పుడు తెలియదు, అసలు ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడందరూ ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసాని ఇలాగ డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్కదాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసేవాడు చెక్స్. ఓకే, అది నచ్చి ఆయనకి, అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే, ఆయన అది పెట్టాడు వెంకటేశు, ఇట్టన్ని సినిమాలో పెట్టాడు, మురళి చేస్తాను నేనని. అది పోటలేదు, ఎన్నిసార్లు కూడా పోటలేదు శ్రావణి. అది ఏం చేయాలి, ఏ బయట ఏ కంట్రీస్ తెలియనా కానీ, వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే, నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి, అందుకని వాళ్ళు కూడా అక్కడ కూడా అంటే కూడా సార్ రాజాజీ ఇట్లా అంటుంటారు కూడా. అరే మా ఇక్కడ కూడా వచ్చాను అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటికి వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది, చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న, థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. ఓకే, అది ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన 2-3 నెలల తర్వాత
ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికెళ్ళి రాజా 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 అందరూ రామారెడ్డి కూడా అయినాడు రాజా రా అట్లా అట్ల అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు లేదు అంటే జబ్బులు అయితే లేవు చూసావు ఇప్పటికి ఫాస్ట్ టక్ 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 వెళ్తుంటా కదా. ఓకే ఇప్పటికి పరిగెత్తాను తీవ్రమైన జబ్బులు లేవు 10 అంతస్తులు నేను మెట్లు ఎక్కేస్తాను. ఓకే పరిగెత్తాను మళ్ళీ వస్తాను. ఇది బాబీ శర్మ చూడండి బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట ఎవరు మహేష్ మహేష్ ఫ్రెండ్ని చెప్పి పారిపోతుంటా బాబీ సినిమాలో. ఆయన పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకోండి నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి రెండుసార్లు లాగేశాడు ఎవరు మన మహేష్ బాబు గస వచ్చి నాకు అలవాటు చిన్నప్పుడు తిరిగాను కదా ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారు డ్యాన్స్ చేస్తుంటా పిచ్చి డ్యాన్స్ వచ్చిన అట్ట కొద్ది హెల్దీ అంటే మావిడ మంచి భోజనం మంచి భోజన ప్రియుల మీరు అంటే అన్నం బాగా తింటా చికెన్ ఇష్టం బిర్యానీ ఇష్టం బాగా తింటా అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం ఎవరు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం మా అమ్మ మా అమ్మ భార్య అంటే మా అమ్మ ఇష్టం ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి ఎందుకంటే తిండి పెట్టేస్తాను చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు ఓ మై గాడ్ ఎంత ఫైర్ ఇంత ఫైర్లో ఇంత కోపిస్టిగా ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారు. ఆ మాట అంటే రాజా రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది అంటే పేదోండి కదా ఒకప్పుడు ఎమోషనల్ కూడా అవుతున్నా అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా అంతే అంతేంటే నాకు అన్నీ అనుకునేలా జరిగింది శ్రావణి నాకు నాకు నచ్చిన అన్న భార్య నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు నాకు నచ్చే భార్య అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు ఎప్పుడు దిగులు కానీ భయం కానీ బాధ కానీ ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు అది మా అమ్మ వల్ల వచ్చింది అది మా అమ్మ ఫోటో బాగా వేయండి మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి మా అమ్మ మా నాన్న కూడా తప్పకుండా తప్పకుండా అది మా అమ్మ వలన వచ్చింది అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేమి లేవు శ్రావణి రేపు ఏదైనా పుడికినా ఎవడైనా గొంతు గొంతు కూర్చున్నా కానీ చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతా నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60 నా భార్యకి నాకు 63 అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించమాకన్నా నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఎప్పుడు చూపించకూడదు ఎవరు నువ్వు కూడా ఆడవద్దు పిల్లలు ఆడవద్దు ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించవద్దు నాకు ఇష్టం లేదు ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టం ఉండాలి నా శవాన్ని చూడటం ఎవరు చూపించు నా కుటుంబమే చూడాలి నా భార్య నా బిడ్డ నేను చెప్పాను నువ్వు ఆడవద్దు పిల్లలు ఆడడానికి వీల్లేదు ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి ఇలా అనేవాడు ఒకసారి వాళ్ళసే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కామ కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు ఇట్లాంటివి చెప్పు వచ్చినా ఏడిపించవద్దు ఏడుతూ నువ్వు ఏడవుతావు అయ్యా అయ్యా నా మూడు పోయాడయ్యా ఇట్లాంటివి వద్దు నువ్వు ఫీల్ ఉంటుంది తెలియకుండా ఉంటుంది గతుక్కుమంటావు ఇదవుతావు అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు నీ కుటుంబం అలాగని అమర్చేశా అన్నీ అమర్చా సడన్గా పోయాడే మా ఆయన నేనేం చేయాలి లేదు అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ డబ్బులు మోసం లేదు ఏమి లేదు అప్పులు లేవు ఏమి లేవు అన్నీ పెట్టి వద్దు నా చివరికి ఒరిగిందంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఎట్టాటి పడితే ఆడవద్దు కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు తెలియకుండా
నా శవంలో కూడా మనసు ఉంటుందేమో, నీకేం తెలుసు నా మనసు అనంత పడుద్దేమో. సత్యం తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో, ఆ మనసే అనంత పడుద్దేమో. అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి నేను పిలువు. ఏడవం అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వల్ల లేని తెలియని ఉంటాయి కదా అవి చెబుతా ఉండు, చెబుతా ఉండు. ఆవిడైపోయిద్ది, అడగిలిపోయిద్ది. తర్వాత ఫోటోలు ఇట్టు మనం ఏమున్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడికి మావిడి ప్రిపేర్ చేశా, ప్రిపేర్ చేసి మావిడికే ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటారో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కుడుకుడు పోవచ్చు. నీకు 50 crores నెలకి, నువ్వు 8-9 lakhs నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్నీ చెప్పా అన్నీ, నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడిచే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడిచే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, ముగ్గురు ఇంట్లో పెట్టుకో, ఆడపిల్లల్ని పని చేసుకునే వాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారెక్కు, హాస్పిటల్కి వెళ్ళు, వచ్చేయి. వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు, ఇద్దరిని. వాళ్ళ కూడా ఇంట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలు లాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు అలా చేశాడని చెప్పి. ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చానన్నమాట. అందుకని ఎప్పుడూ చేసినప్పుడు నవ్వుకుంటా ఉండు, ఇట్టా ఈ చొక్క అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకిలిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావ్ అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి? అన్ని చావుకు సంబంధించి, ఎందుకు ఆ కార్యక్రమాలకు సంబంధించి, మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి అంటారు? అంటే అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. దిగ్రేట్ రామానాయుడు కూడా చంపాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట్లాడకప్పుడు చెప్పి పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్టా చెప్పి 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 ఆమెని లైన్ పుష్టి ఏడ్చింది, తను ఏడ్చింది, నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని. నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను, గుర్తుపెట్టుకో అన్న, ఎవరు ముందు పోతే అని. అట్లా నే ఏజ్ కాబట్టి, నేను ముందు మగాడు కాబట్టి, అందుకని ఏడవను అనేదా తీసుకొచ్చే. అప్పుడు మిగతా కూడా కాఫీ టీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది ఏం తెలియదు, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు, చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు, అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతున్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? నేనే గట్టిగా చెప్పా, మీ మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్ద చెప్పా. థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత భోజనం దినాక భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నా కోపం వస్తుంటుంది. అది నాకు నేను చనిపోయిన తర్వాత ఇట్టన్నా అనుకో, మావిడికి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. అంత ఇన్సెక్యూరిటీ వచ్చింది, అమ్మో ఇంతమంది ఉడుతున్నారంటే ఈయన పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మావిడికి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మావిడికి, పిల్లలకి కాకుండా పిల్లలకి వేరే వస్తాయి, అట్ట సెట్ చేసి పెట్టా అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంజి గారు కొనుక్కో, ఎక్సలెంట్ కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 crores ఒకటే, వేరే అన్ని పిల్లలకి ఇచ్చా పిల్లలకి ఇచ్చేసాం నువ్వు. అందుకని ఏడవద్దు, ఏడితే చెప్తావు ఎన్ని డబ్బులు చేసిపోయాడు, ఎప్పుడాకి అన్నాళ్ళు ఏడిపించాడు ఈ ముండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామ్మతో. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దన్న, ఇలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఇట్లా అని అట్లా. నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతాం ఆడాలి, నా డబ్బు అడిగి
అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీకి పైకి వెళ్తాను, నువ్వు ఎడుతుంటే నేను ఎడుతో పైకి వెళ్తాను, ఇష్టం ఆలోచించుకున్నాను. చాలా తర్వాత అదిగో సరేలే ఆడవాళ్ళే అట్లా అన్నీ మా ఆవిడకి అన్నీ మా ఇద్దరు అట్లానే ఉంటాం. ఆమె ఇప్పుడు ఆడ మనిషి ఎలా ఉంటుంది, ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎవరిదైనా కానీ మనిషిలో మగవాడు చెడిపోవటానికి, మగవాడు ఇంకా బుద్ధిగా ఉండటానికి భార్య ఆడదే కారణం, ముఖ్యంగా భార్య. భార్య ఎప్పుడు అట్రాక్షన్గా ఉండదు, ఎఫెక్షన్గా ఉంటుంది. అట్రాక్షను బయట ఆడలో ఉంటుంది. ఎప్పుడు మెడలో తాళి కట్టాము, అట్రాక్షన్ అవుతుంది ఇక ఎఫెక్షనే. ఎప్పుడు నా భార్య నేను ఎఫెక్షన్తో ఉంటాం, అట్రాక్షన్ అనుకో బ్రేక్ అయిపోయింది, ఎఫెక్షన్ బ్రేక్ అవ్వదు ఎప్పుడు. అందుకని ఎఫెక్షనేట్ కానీ 32 ఏళ్ళ నుంచి, అలాగే 30 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ అయ్యాం. అందుకని అన్న ఏడవద్దు అని అట్లా మేము అట్లా అడ్జస్ట్. అందుకని బయట కూడా నేను చాలాసార్లు అట్రాక్ట్ అయ్యా. అట్రాక్ట్ అయితే ఇట్లా మనం వీళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాం అనుకో, దొంగచాటుగా రేపు మామిడి తెలిసింది అనుకో, అదే పని మామిడి చేస్తే నువ్వు ప్రిపేర్ అయితే ఓకే, వాళ్ళు ఎవడు ఎట్టబోతే నాకెందుకు, రోజుకి ఒక అమ్మాయి అనుకున్నావు అనుకో, నీకు ముఖతనం ఎలా ఉంటుందో ఆడదానికి ఆడతనం అలాగే ఉంటుంది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. తాళిబుట్టి కట్టకూడదు అప్పుడు నీ మెంటాలిటీ, రోజుకి ఒక అమ్మాయి. నేను అట్రాక్ట్ అవుతా ఎంతవరకు అయ్యానంటే నా కుటుంబం నాశనం కానంతవరకు, నా జీవితం నాశనం కానంతవరకు, నా భవిష్యత్తు నేను మాడతా, షేక్ హ్యాండ్ ఇస్తా, హగ్ చేసుకుంటాం. సినిమా ఇండస్ట్రీలో ఉండేది కాబట్టి. కానీ ఎంతవరకు వెళ్ళి 99% 100% అమ్మ అట్టుండాలి అంటే, నేను ఎందుకంటే వామో నేను ఎలా తిరిగితే ఇంటూ ఆడాలి తిరుగుతారా అని లెక్క కాదు. మన మనస వాచ అన్నీ నమ్మేసింది, అన్నీ నమ్మేసింది. ఒక ఫ్రెండ్ లాగా, మొగుళ్ళ కాదు, డబ్బులు తీసుకో, అన్నం ఉండు, ఈరోజు పప్పుచారు ఉండు, ఈరోజు వంకాయ కూర ఉండు, అది కాదు. నేనే ఏం పెడుతున్నారు ఈరోజు, మీరు ఏం తినిపిస్తున్నారు, అట్ట ట్రావెల్ అయ్యాం మేము, అట్ట ట్రావెల్ అయ్యాం. అందుకని తప్పులు 99% పక్కన నెట్టేశా. ఓకే, అది దీని వెనక ఇంత కథ ఉందంటారు. తెలిసినాయా మేడంకి మీ రిలేషన్స్కి సంబంధించి? రిలేషన్స్ ఈ వెదవుపల్ నుంచి చేయలే. ఓకే, వెదవుపల్ నుంచి చేయలే అంటే, అంటే సినీ ఇండస్ట్రీలో అవి కామన్ అని మాట్లాడుతూ ఉంటారు. సరదాగా ఉండేవి తప్ప, అంతేగాని ఇల్లీగల్ కాంట్రాక్ట్లు పెట్టుకొని అక్కడ ఒక అమ్మాయిని పెట్టి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టి అవి లేవు. ఓకే, అవి సరదాగా ఎంతవరకు మాడతానంటే నాశనం కానంతవరకు. అంటే ఒక అమ్మాయితో సెక్స్ కాంట్రాక్ట్ చేస్తే నాశనం అయిపోయినట్టే, ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మామూలుగా అయితే జనరల్ శాస్త్ర ప్రకారంగా అయితే ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుంది, మగాడికి చెల్లించకుండా ఉంటుంది. మగాడు ఎప్పుడు చెల్లిస్తుంటాడు కాబట్టి తప్పు కాదు, అది నేచర్ అని సమర్థించుకున్నాం అనుకో, ఆడది అదే సమర్థించకూడదు. ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుంది అండి, వాడు ఆకర్షించాడు నన్ను ఏం చేయమంటారు. అవి ఎప్పుడు శాస్త్రాల దగ్గర పెట్టుకొని దాని ఎగ్జాంపుల్ చెప్పకూడదు, ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి. అది 99% నేను మోసం చేయలేదు. అది 1% తిరిగానని కాదు, అంటే ఒకసారి చూడు అట్రాక్షన్ ఉంటుంది చూడు. అవునవును, రైట్. ఇండస్ట్రీలో మీకంటూ సంపాదించుకున్న అభిమానులు మీ క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని ఫేవరెట్ ఆర్టిస్ట్గా అనుకునే వాళ్ళకి ఇకపై సినిమాలు డే బై డే తక్కువైపోతూ ఉన్నాయి, ఎన్ని చేస్తారో ఫ్యూచర్లో తెలీదు, ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఈ రోజుల్లో మెసేజ్ మనం ఇస్తే ఆ మెసేజ్ తీసుకునే మనుషులు ఎవరు ఉండరు, లేరు ఉండరు. ఏమి అడుగుతారంటే ఎక్స్పీరియన్స్లు అడుగుతారు. ఎక్కువ సార్
మీరు డబ్బులు ఎలా వసూలు చేస్తారు సార్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి? చాలామంది ఎక్కడుతుంటారు కదా సార్, కొంతమంది ఎట్ట సార్ ఒకసారి మీరు నచ్చపోయిన నైట్ కూడా చేయనంటారు, ఎట్ట చేయకపోతే మరి సినిమాలు తీసేస్తారు కదా సార్, ఇలాంటి అనుభవాలు అడుగుతారు. అవి చెప్తాను నేను. అంటే మనం టైంకి వచ్చి టైంకి వెళ్తే మన జోలికి రారు. నువ్వు 9 రమ్మంటే 8 రావాలి, కానీ నువ్వు 10 వచ్చావనుకో, వాడికి గంటన్నర పోయింది కదా ఆ ప్రొడ్యూసర్కి, నువ్వు మరి నైట్ 7:30 దా చేయి మరి. ఓకే, మరి అట్ట యూ హ్యావ్ టు పే. అందుకని ముందే చెప్పుకోవాలి సార్, నేను కరెక్ట్గా 9:00 వస్తా, 6:30 వెళ్ళిపోతా. ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్.